సెటెన్ ట్రవెల్ ఇనాక్టివ్ బ్రౌజర్స్లో ఎట్లా పనిచేస్తుంది అనేది ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఒక సెటెన్ ట్రవెల్ క్రియేట్ చేశాను, సో దట్ ప్రతి 250 మిల్లీ సెకండ్స్కి ఒకసారి లోపలున్న కాల్ బ్యాక్ ఫంక్షన్ని కాల్ చేస్తూ ఉంటుంది. చేస్తున్నప్పుడు ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేసి దాన్ని ప్రింట్ చేస్తుంది. అఫ్కోర్స్ ప్రింట్ అయిపోయిన తర్వాత ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది అనుకోండి, దట్స్ ఫైన్. దీన్ని ఇప్పుడు రన్ చేసి చూస్తే మీరు మన దీంట్లో చూడండి, ప్రతి 250 సెకండ్స్కి ఒకసారి ఇక్కడ ప్రింట్ అవుతూ ఉంది. సో ఒకసారి దీన్ని ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ 250 సెకండ్స్కి ఒకసారి ప్రింట్ అవుతున్నట్టు మనకు అనిపిస్తుంది, దట్స్ ఓకే. ఎప్పుడైతే మనం ఇనాక్టివ్ బ్రౌజర్ అంటే పక్కన ఏదైనా ట్యాబ్లోకి వెళ్ళి, ఇమాజిన్ మనము క్రికెట్ ఇన్ఫో ఓపెన్ చేసినాం అనుకుందాం, మళ్ళీ ఇట్లా ఇప్పుడు ఈ క్రిక్ ఇన్ఫో ఓపెన్ చేసి చూసుకుంటున్నప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ సెట్ ఇంటర్వెల్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది ప్రాక్టికల్గా ఒకసారి చూపిస్తాను. నేను తర్వాత డేట్ అండ్ టైం నేను చూపించుకుంటూ కూడా చేస్తాను, బట్ దీన్ని చాలా ఈజీగా గమనించవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు దీన్ని నేను సపరేట్ విండోగా మారుస్తా చూడండి. ఇప్పుడు జాగ్రత్త చూడండి, దీన్ని ఎప్పుడైతే నేను యాక్టివ్ విండోలో ఉన్నానో ఇక్కడ దీని స్పీడ్ చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో. అదే నేను ఇన్యాక్టివ్ అయిపోగానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, దీని స్పీడ్ తగ్గింది. మళ్ళీ నేను యాక్టివ్ విండోలోకి రాగానే, అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ కన్సోల్ ఈ విండోది కదా, ఇప్పుడు నేను ఈ యాక్టివ్ విండోలోకి రాగానే నేను ఇక్కడ కన్సోల్ డిస్ప్లే చేయకుండా ఇక్కడ పక్కకు డిస్ప్లే చేస్తున్నాను మనకి ఈజీగా అర్థం కావడానికి. సో ఇక్కడ చూడండి, ప్రతి సెకండ్కి, ప్రతి 250 సెకండ్కి ఒకసారి జరిగిపోతుంది. కానీ ఎప్పుడైతే నేను ఇన్యాక్టివ్ విండోలోకి వెళ్తానో అప్పుడు మాత్రం దీని స్పీడ్ తగ్గడాన్ని మీరు గమనించవచ్చు. సో ఇట్లా ఎందుకు జరిగింది, ఏం జరుగుతుంది అని అంటే, ప్రతి ఒక్క బ్రౌజర్కి ఒక థ్రాటిల్ టైం అనేది ఉంటుంది. అంటే ఏంటంటే, ఇప్పుడు ఇనాక్టివ్ విండోలో ఉన్నప్పుడు దాంట్లో జరిగే యాక్టివిటీని ప్రతి స్మాల్ ఇంటర్వెల్కి కాకుండా దాని థ్రాటిల్ టైంలో చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రోమ్ బ్రౌజర్కి నా బ్రౌజర్ సెట్టింగ్స్లో 1 సెకండ్ అనేది థ్రాటిల్ టైం అని అనుకుంటే, అక్కడ ఉన్న ఇనాక్టివ్ విండోలో ఉన్నటువంటి కాల్ బ్యాక్ ఫంక్షన్స్ మనకి కేవలం సెకండ్కి ఒక్కసారి మాత్రమే జరుగుతాయి, అది ఇచ్చినంత స్పీడ్గా కాకుండా. ఇప్పుడు కావాలనుకుంటే ఇంకా మనం తగ్గిద్దాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 పెట్టుకున్నాను, 100 మిల్లీ సెకండ్స్కి ఒకసారి జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను రీఫ్రెష్ చేస్తే ఇప్పుడు చూడండి, చాలా ఫాస్ట్గా లోడ్ అయిపోతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇనాక్టివ్ విండోలోకి పోగానే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఓన్లీ సెకండ్కి ఒక్కసారి మాత్రమే అది ఎగ్జిక్యూట్ అవుతుంది సెట్ ఇంటర్వెల్. సో సెట్ ఇంటర్వెల్ విల్ ఎగ్జిక్యూట్ ఇన్ థ్రాటిల్ టైమ్ ఇన్ ఆన్ ఇనాక్టివ్ విండో. ఇనాక్టివ్ విండోలో ఉన్నప్పుడు అది కేవలం థ్రాటిల్ టైంలో మాత్రమే, ఆ టైంకి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే యాక్టివ్ విండోలోకి వచ్చేసరికి మనం ఇచ్చిన టైం ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ వాట్ యూ కెన్ అబ్జర్వ్. బట్ దీన్ని కొంచెం అడ్వాన్స్ చేద్దాం. దీన్ని కొంచెం అడ్వాన్స్ అని అంటే, ఇప్పుడు ఒకసారి ఇక్కడ మరీ చిన్న ఇంటర్వెల్ కాకుండా పెద్ద ఇంటర్వెల్స్ ఇచ్చినాం అనుకో, అంటే ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేయమనేది ఏంటి, ఈ లోపల ఉన్న సెట్ ఇంటర్వెల్ని 2 సెకండ్స్కి ఒకసారి ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నాను. సో ఇప్పుడు నేను యాక్టివ్ విండోలో ఏమవుతుంది, ఇది 2 సెకండ్స్కి ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది, రైట్? అట్లాంటిది ఇప్పుడు నేను ఇక్కడ పక్కన ఇనాక్టివ్ విండోలోకి వచ్చినప్పుడు ఏమైంది, ఇప్పుడు కూడా 2 సెకండ్స్కి ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్కి ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సో మనకి షార్టర్ ఇంటర్వెల్స్ ఉన్నప్పుడు, అంటే 1000 సెకండ్స్ కంటే తక్కువ టైం ఉన్నప్పుడు మాత్రమే మీకు ఆ థ్రాటిల్ టైం వర్క్ అవుతుంది. అంటే 1000 మిల్లీ సెకండ్స్ కంటే ఎక్కువ థ్రాటిల్ ఇచ్చామనుకోండి మనము టైం స్టాంప్, అప్పుడు ఆటోమేటిక్గా ఆ టైం స్టాంప్ తోటి జరుగుతుంది. సో ఇది ఎప్పుడైతే మనకి షార్ట్ డ్యూరేషన్లో ఉందో, చాలా మిల్లీ సెకండ్స్లో ఉందో, అప్పుడు మాత్రమే ఈ యాక్టివిటీ జరుగుతుంది. దీన్ని మనము ఇంకొంచెం బెటర్గా అడ్వాన్స్గా అర్థం చేసుకోవచ్చు. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇక్కడ దీంతోపాటు ఒక టైంని కూడా డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. అంటే అది ఎప్పుడు ప్రింట్ అయింది అనే టైంని, ఈ కోడ్ ఎక్కడైనా అవసరమైతే వాడుకోండి. నేను ఇప్పుడు కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఈ ఐతో పాటు నేను ఈ సి టైంని, కరెంట్ టైంని, అంటే ఆ ఐ ఎప్పుడు ప్రింట్ అవుతుందో ఆ టైంని డిస్ప్లే చేద్దామని చూస్తున్నాను. సో అండ్ ఇక్కడ ఏంటంటే, మనము ఒక 250 సెకండ్స్ తీసుకుందాం, 250 మిల్లీ సెకండ్స్. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ రిఫ్రెష్ చేయగానే ఒక చూపిస్తారు, ఇనాక్టివ్ విండోలోకి రండి. ఇప్పుడు 1 సెకండ్కి ఒకసారి జరుగుతుంది,
సంథింగ్ ఈజ్. నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ కోడ్ని ఈ ఇంటర్వెల్లో కాకుండా బయట పెట్టాను, అందుకనే సేమ్ కంటెంట్ మనకి మళ్ళీ మళ్ళీ వచ్చింది. ఒకసారి ఇప్పుడు చూడండి, ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఒక సెకండ్లో 250 సెకండ్స్కి ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంది అది. మళ్ళీ ఏదో మిస్టేక్, నేను మిగతావన్నీ కాపీ చేశాను కానీ అసలు సీసలు అయింది కాపీ చేయలేదు. దట్ ఈస్ టైం, ఎప్పటికప్పుడు టైంని తెచ్చుకునేటట్టు ప్రతి 250 సెకండ్స్కి ఒకసారి. ఒకసారి ఇప్పుడు చూడండి, ఫైనలీ ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ ప్రతి 250 సెకండ్స్కి ఒకసారి మనకి ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్యాక్టివ్ విండోలోకి వెళ్ళానో ఇక్కడ ప్రతి ఒక్క సెకండ్కి ఒకసారి ప్రింట్ అవుతుంది. చూసారా, 45, 46, 47, 48, 50, 51 ఒక సెకండ్ తర్వాతే. ఇప్పుడు మళ్ళీ నేను యాక్టివ్ విండోలోకి వచ్చాను అనుకోండి, 56th లోనే ఇక్కడ చూడండి, యాక్టివ్ విండోలోకి వచ్చినప్పుడు 56 నుంచి చూసుకోండి, 56th సెకండ్లో మనకి 4 టైమ్స్, 57th సెకండ్లో మనకి 4 టైమ్స్, అట్లా మనకి ఒక్కొక్క సెకండ్కి 4 టైమ్స్ వచ్చింది. అదే నేను ఎప్పుడైతే ఇన్యాక్టివ్ విండోలోకి వెళ్తాను ఓన్లీ ఒక్కసారి మాత్రమే వస్తుంది, 1 టైమ్ పర్ సెకండ్. సో మనం 250 సెకండ్స్ ఇచ్చిన, 2 మిల్లీ సెకండ్స్ ఇచ్చినా సరే థ్రాటిల్ టైంని బేస్ చేసుకుని ఓన్లీ వన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ప్లే దట్, ఆర్ ఓన్లీ వన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ద సెట్ టైమ్ అవుట్ ఫంక్షన్. ఎప్పుడు ఇన్యాక్టివ్ విండోలో ఉన్నప్పుడు ఈ సెట్ టైమ్ అవుట్ ఫంక్షన్ 250 మిల్లీ సెకండ్స్కి ఒకసారి కాకుండా 1 సెకండ్కి ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. హోప్ యూ లైక్ ఇట్, రైట్?